స్టేషన్ గన్పూర్లో సిఐఎస్ఐ బదిలీల వ్యవహారం ప్రగతి భవన్కు చేరుకుంది. తాను సూచించిన పోలీస్ ఇన్స్పెక్టర్లకు తన నియోజకవర్గంలో పోస్టింగ్ ఇవ్వలేదంటూ అలక వహించిన రాజయ్య ప్రగతి భవన్కు వెళ్లారు. బదిలీల వ్యవహారంపై సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేయబోతున్నారు. కడియం శ్రీహరి సూచించిన వారికే పోస్టింగ్లు ఇచ్చారని ఆరోపిస్తున్నారు రాజయ్య. అయితే సీఎం అపాయింట్మెంట్ ఇంకా ఆయనకు ఖరారు కాలేదు. ప్రగతి భవన్ కు చేరుకున్నారు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య. సీఎం కేసీఆర్ ను కలిసే అవకాశం ఉంది కాసేపట్లో. ఆయన ఇప్పటికీ ఆయనకు అపాయింట్మెంట్ అయితే ఖరారు కాలేదు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, స్టేషన్ గన్పూర్ లో సిఐఎస్ఐ బదిలీల వ్యవహారం పంచాయతీ మరోసారి ప్రగతి భవన్ చేరుకుంది. ఇటీవల కాలంలో పలువురు ఎస్ఐలు సిఐల పేర్లను స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య ప్రతిపాదించినట్టుగా తెలిసింది. అయితే బదిలీలో రాజయ్య ప్రతిపాదించిన ఏ ఒక్కరి పేరు కూడా అయితే ప్రతిపాదించారో వాళ్ళు ఎవరికి కూడా పోస్టింగ్ ఇవ్వనట్టుగా సమాచారం అవుతుంది. దీంతో రాజయ్య ముఖ్యమంత్రిని కలిసేందుకు కొద్దిసేపు క్రితం ప్రగతి భవన్ చేరుకున్నట్టుగా తెలిసింది. తాను ప్రతిపాదించిన ఏ ఒక్కరికి కూడా పోస్టింగ్ ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏంటో ఆయన తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుసు. ఇతరులు సూచించిన వాళ్ళకే అక్కడ తన నియోజకవర్గంలో తన అనుమతి లేకుండా పోస్టింగ్ ఇచ్చారన్న అంశాన్ని ఆయన ప్రధానంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. పార్టీకి సంబంధించిన సీనియర్ నేతని తీసుకుని ఆయన ప్రగతి భవన్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నంలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి ఎంతవరకు రాజయ్యను కలుస్తారు లే అన్నది కూడా చూడాల్సింది. ఇటీవల కాలంలో ఎమ్మెల్సీ కడియం సీఆర్ పైన తీవ్ర స్థాయిలో రాజయ్య విమర్శలు చేశారు. ఈ విషయంలో పార్టీ అధిష్టానం పిలిచి ఆయన హెచ్చరించింది. పార్టీ లైన్ క్రాస్ చేయదని కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ వ్యవహారంలో పార్టీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, పార్టీ నిర్ణయం ప్రకారం రాజయ్య ముందుకు వెళ్తారా లేకపోతే ఆయన మరోసారి బహిరంగంగా ఈ అంశానికి సంబంధించి మీడియాకు వస్తారా లేదన్నది కూడా మనం చూడాల్సి ఉంటుందండి. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.